ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ నెక్స్ట్ జెన్ క్వశ్చన్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే పుట్టిన పిల్లలు చాలా చురుగ్గా ఉండాలి చాలా తెలివిగా ఉండాలి అండ్ వీళ్ళ రేపు మనం అందరిని చూస్తూనే ఉన్నాం దాదాపు ఏడెనిమిది నెలల పిల్లలకు కూడా సెల్ఫోన్ను చేసి ఇచ్చే వాళ్ళ చేతిలో ఉండి రకరకాల యాప్స్ ఓపెన్ చేయడము స్క్రోల్ చేయడం చేస్తూ ఉంటారు అంటే పేరెంట్స్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ అనేటివి ఈ మధ్య చాలా ఎక్కువగా ఉంటున్నాయి సో వాటన్నిటికీ బేసిక్గా వచ్చేసి మనం ఒకటి చూసుకుంటే చాలా ముఖ్యమైనది పిల్లల్లో వినికిడి ఆ వినికిడి లోపం ఉందా లేదా అనేది మనం ముందు గుర్తించలేకపోతే వాళ్ళకి తర్వాత తర్వాత మాట యొక్క మాటలు లేటుగా రావడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అండ్ ఆ మాటలు లేటుగా రావడమే కాకుండా వినికిడి సరిగా లేనప్పుడు వాళ్ళు మిగతా పిల్లలతోటి కలవలేకపోవడము దాని తర్వాత కూడా కొంత మాటలు మనం గమనించిన వినికిడి అనేది గమనించిన తర్వాత కూడా ఎక్స్పెక్టేషన్ రేంజ్లో వాళ్ళు కోలుకోక కొంత సబ్ క్లినికల్ హీరింగ్ డిఫెక్ట్ అనేటివి ఉండే అవకాశం కూడా ఉంటుంది సో ఈ వినికిడిని మనము లోపం ఉందా లేదా అనేది గమనించడం ఎట్లా అంటే పేరెంట్స్గా మీరు మనం చూస్తూనే ఉంటాం పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళు కొన్ని నెలల వరకు కూడా కాస్త గట్టి శబ్దం రాగానే ఉలికిపడి లేవడము లేదా ఏడవడము అనేది చేస్తూ ఉంటారు సో అది యాజ్ ఎ కేర్ టేకర్స్ ఐదర్ బై మదర్ ఫాదర్ గ్రాండ్ పేరెంట్స్ ఇలా ఎవరైనా దాన్ని గమనించవచ్చు దాంట్లో ఎలాంటి తేడా ఉన్నట్టు గమనించినా మనం వెంటనే పిల్లల డాక్టర్ని గమ దగ్గర సంప్రదించవలసిన విషయం ఉంటుంది ఖచ్చితంగా అండ్ యాజ్ ఏ డాక్టర్స్ ఎస్పెషల్లీ పిల్లల డాక్టర్గా మేము చూసేది ఏంటంటే ఈ వినికిడి దాంతో దానికి హీరింగ్ టెస్ట్ అంటాము మన స్క్రీ హీరింగ్ స్క్రీనింగ్ అంటాము దీనికి రెండు మూడు రకాలుగా టెస్టింగ్ చేసే పద్ధతులు ఉన్నాయి లైక్ ఇంపెన్స్ ఆడియోమెట్రీ అని ఓఈఈ అని లేదా బెరా అని చెప్పేసి బ్రెయిన్ స్టెమ్ ఏవో రెస్పాన్స్ ఆడియోమెట్రీ అని చెప్పేసి ఇలా ఉంటాయి వీటిలలో ఏమాత్రం తేడా ఉన్నా దానికి తగ్గట్టుగా మళ్ళా ఎం అయితే మూడు నెలల తర్వాత రిపీట్ చేస్తాము లేదా వినికిడి లోపం చాలా ఎక్కువగా ఉంటే ఇమ్మీడియట్గా దానికి తగ్గట్టుగా ఐదర్ కాంక్లియర్ ఇంప్లాంట్స్ అని రకరకాలుగా ట్రీట్మెంట్ పద్ధతుల్లో ఆర్ స్టిమ్యులేషన్ చేయడం అనేది చేస్తూ ఉంటాము దీనివల్ల వాళ్ళు ఎర్లీగా మిగతా తోటి నార్మల్ పిల్లలతోటి ఎదుగు ఎదిగే అవకాశాలు చాలా ముఖ్యంగా ఉంటాయి అండ్ ఈ వినికిడికి సంబంధించి ముఖ్యంగా మనం ఇవ్వాలి రేపట్లో ఖచ్చితంగా గమనించాల్సింది ఈ సెల్ ఫోన్ల హడావుడి ఎక్కువగా ఉంటున్నది బాగా సౌండ్స్ ఎక్కువ పెట్టుకొని వినడం కానీ తల్లి ఆర్ ఫాదర్ ఆర్ కేర్ ఎవరైనా సరే ఈ సెల్ ఫోన్ రేడియేషన్స్ ప్రభావం కూడా కొంత ఉంటుందనే మనం గమనిస్తూనే ఉన్నాం వింటూనే ఉన్నాం సో కాబట్టి ఆ చంటి బిడ్డ ఉన్న రూమ్లో అసలు సెల్ ఫోన్ లేకపోవడమే మంచిది లేదా కనీసం ఒక పది పన్నెండు అడుగుల దూరంలో ఉండడం అయినా చాలా ముఖ్యం అండ్ రెండోది తల్లికి థైరాయిడ్ సమస్య ఉన్నప్పుడు బిడ్డకి కూడా థైరాయిడ్ సమస్య ఉందా లేదా గమనించుకుంటూ దానికి తగ్గట్టుగా ఈ హీరింగ్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎప్పుడైతే థైరాయిడ్ ఉన్న పిల్లలు పుట్టిన పిల్లల్లో కూడా థైరాయిడ్ సమస్య ఉంటే వినికిడి లోపం ఉండే అవకాశం ఉంటుంది కొన్నిసార్లు జన్యుపరమైన లోపాల వల్ల కూడా ఇలా హీరింగ్ లోపం అనేది ఉండే అవకాశం ఉంటుంది సో వీళ్ళని ఎర్లీగా గమనించి గుర్తించి వాళ్ళకి ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే చాలా చక్కగా మిగతా పిల్లలందరితో పాటుగా సరి సమానంగా వాళ్ళు ఎదగడం అనేది జరుగుతుంది ఈ వినికిడి లోపంని పిల్లల్లో గుర్తించడం ఎలా ఎస్పెషల్లీ వాళ్ళకి ఆవియస్గా కొన్ని నెలల వరకు వాళ్ళ మాట అనేది ఉండదు లేదా ఊ కొట్టడం వరకే ఉంటుంది తప్పితే అది కంటి ద్వారా కూడా వాళ్ళు మనల్ని గమనిస్తూ ఊ కొట్టే అవకాశం ఉంటుంది తప్పితే మనం మాట్లాడే వాటిని విని రెస్పాండ్ అవుతున్నారనే విషయాన్ని మనం కరెక్ట్గా చెప్పలేం సో దీనికి సింపుల్ టెక్నిక్స్ ఏంటంటే రకరకాల శబ్దాలు ఎస్పెషల్లీ పెద్ద శబ్దాలు సౌండ్స్ అయినప్పుడు ఏ మనం ఇంట్లోనే ఉన్నప్పుడు గిన్నెలు పెద్దగా పడిపోతుంటాయి వంటిట్లో లేదా సడన్గా మనం టీవీ చూస్తూ సడన్గా రిమోట్ కింద పడిపోతుంటాయి అంటే అలాంటి సౌండ్స్ లేదా ఇంట్లో వేరే చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళు గట్టి గట్టిగా అరుస్తూ ఉండడం అలాంటివి జరిగినప్పుడు ఎంత డీప్ స్లీప్లో నిద్రలో ఉన్న పిల్లలైనా సరే నెలల పిల్లలైనా సరే వాళ్ళు ఉలిక్కిపడి లేస్తారు లేదా ఏడుస్తారు సో అది గనక జరగట్లేదు అని మీరు ఆ పర్టికులర్ చైల్డ్లో గమనిస్తే వెంబటే పిల్లల హాస్పిటల్లో ఆరు పిల్లల డాక్టర్కి చూపిస్తే దానికి తగ్గట్టుగా వినికిడి ఆరు హీరింగ్ టెస్ట్ చేసి మనము దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది సలహాలు ఇవ్వడం జరుగుతుంది